హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ వీడియో ఒక మంచి హెల్త్ టిప్పు ఫ్రెండ్స్ నేను రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నానంటే ఇదే నా సీక్రెట్ ఆ సీక్రెట్ ఏంటో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లోపిస్తే వివిధ రకాల అనారోగ్యాల పాలవుతాము మనము మన శరీరం కూడా ఏ పని చేయకుండా అలసిపోతూ ఉంటాం అటువంటి సమస్యలు లేకుండా ఈ ఆహార పదార్థాలు తిని చూడండి రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు చూడండి మొదటిది వచ్చి ఖర్జూర పండ్లు ఖర్జూరాలను పాలల్లో ఉడకబెట్టి తీసుకోవాలి ఈ పాలల్లో ఈ ఖర్జూరాలను ఉడకబెట్టి తీసుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఈ ఖర్జూరంలో ఐరన్ మెగ్నీషియం కాల్షియం విటమిన్స్ జింక్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మనల్ని మన శరీరాన్ని ఎంతో ఉత్తేజవంతంగా ఉంచడానికి ఈ ఖర్జూర పండ్లు ఉపయోగపడతాయి ఇవి రోజు కానీ రోజు మార్చి రోజు కానీ ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి తరువాత ఆహార పదార్థం ఏంటో చూద్దాము వేరుశెనగపప్పు పల్లీలు ఈ వేరుశనగపప్పుని ఆహారంలో తరచూ ఉపయోగించుకుంటూ ఉండాలి ఎక్కువ మోతాదులో తీసుకోవాలంటే ముందుగా నానబెట్టి ఉడికించి కానీ ఈ వేరుశెనగపప్పు తీసుకోవడం వలన మనకు పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరిగి గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి బరువు కూడా నియంత్రణలో ఉంటుంది అందువలన మనము ఆహార పదార్థాలు తయారు చేసేటప్పుడు ఈ వేరుశెనగ పప్పులు ఉండే విధంగా చూసుకోవాలి పిల్లలకు కూడా అలవాటు చేయాలి పిల్లలకి పెట్టాలి అనుకుంటే వేరుశనగపప్పు బెల్లం కలిపిన ఆహార పదార్థాలను తరచూ వాళ్ళకి ఇస్తూ ఉండాలి తరువాత ఆహార పదార్థం ఏంటో చూద్దాం ఇక్కడ మీరు చూస్తున్నది ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటారు కదా అవి ఎప్పుడూ నీరసంగా కనిపించే వాళ్ళు ఈ ఎండు ద్రాక్షను రాత్రంతా నీళ్ళల్లో ఉంచి ఉదయం ఆ నీటిని తాగడం వలన అంటే క్రమంగా తాగుతూ రావాలి మనం ఒకరోజు తాగి మనకి నీరసం తగ్గలేదు అని అనుకోకూడదు క్రమంగా తాగుతూ వస్తే మన శరీరంలో నీరసం నిస్సత్తువ తగ్గుతాయి మనము ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాము అంతే ఫ్రెండ్స్ పైన చెప్పిన విధంగా ఈ మూడు ఆహార పదార్థాలను తరచూ మన ఆహారంలో ఉండేటట్లు చూసుకోండి మీరు కూడా ఎప్పుడూ అంటే రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి హెల్త్ టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి అవన్నీ చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ